ధన్ధన్ ఫార్మాట్ వచ్చాక ప్రస్తుతం క్రికెట్లో చాలామంది ఆటగాళ్లకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం కష్టంగా మారింది. వచ్చామా, బౌండరీలు సిక్సర్లు కొట్టామా, వెళ్ళామా అన్నట్లు ఉంది వారి ఆట తీరు. అలా ప్రస్తుత బ్యాటర్లు వారి భీకర హిట్టింగ్తో బౌలర్లకు భయాన్ని వణుకును పుట్టిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. అయితే టెస్ట్ క్రికెట్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే బౌలర్లను రక్తకన్నీలు పెట్టించిన బ్యాట్స్మెన్ కూడా ఒకరు ఉన్నారు అనేది ఎంతమందికి తెలుసు? ఆ వివరాలు చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో ఒక ఆటగాడు మాత్రం ఏకంగా 847 బంతులాడి చరిత్ర సృష్టించాడు. దాదాపు 13 గంటలకు పైగా క్రీజులో నిలవడమే కాదు, ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే బౌలర్ల రక్తాన్ని పీల్చేశాడు. క్రికెట్లో ఇప్పటి వరకు 100 మంది క్రికెటర్స్ వచ్చారు గానీ ఏ ఒక్కరూ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ఇంతలా బౌలర్స్ ను భయపెట్టిన ఆటగాడు ఎవరంటే ఇంగ్లాండ్ మాజీ ఓపెనింగ్ బ్యాటర్ లియోనార్డ్ హట్టన్. 1938 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ లియోనార్డ్ హట్టన్ బౌండరీలు కొట్టకుండానే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్క సిక్సర్ కూడా బాధకుండానే సెంచరీని పూర్తి చేశాడు. లియోనార్డ్ ఇక్కడితో ఆగలేదు, సెంచరీ తర్వాత కూడా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 4-5 గంటలు కాదు, ఏకంగా 13 గంటల పాటు క్రీజులో నిలబడి వికెట్లు పడకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. అలా లియోనార్డ్ హట్టన్ ఆస్ట్రేలియా బౌలర్స్ ను ఓ ఆట ఆడుకున్నాడు. ఆసీస్ లెజెండరీ బౌలర్లు సైతం అతని వికెట్ తీసుకోవడానికి పడరాని కష్టాలు పడ్డారు. దీంతో ఈ మ్యాచ్ లో లియోనార్డ్ 847 బంతులు ఎదుర్కొని 364 పరుగులు చేశాడు. 86 ఏళ్ల తర్వాత కూడా ఈ ఇన్నింగ్స్ చరిత్రలో చెరిగిపోకుండా అలానే పదిలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఆడిన రికార్డును ఇతగాడు సృష్టించాడు. ఇదే కాదు, అత్యధిక బంతులు ఎదుర్కోవడంతో పాటు ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఈ ఇన్నింగ్స్ తర్వాత లియోనార్డ్ పేరు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. లియోనార్డ్ హట్టన్ దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు ఆ మ్యాచ్ లో 903 పరుగుల భారీ స్కోరును చేసింది. దీనికి బదులు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 123 పరుగులు మాత్రమే నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 579 పరుగుల భారీ తేడాతో గెలిచి సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.